హాయ్ గాయ్స్. సో ఈరోజు నేను మీకోసం తెచ్చేసాను మళ్ళా కొత్త ఆడాలి. ఎస్ గాయ్స్, మీరు విన్నది నిజమే. మళ్ళా ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త ఆడాన్ తోటి. ఈ ఆడాన్స్ అయితే నేను ఇప్పటికీ చాలా ఎపిసోడ్స్ అయితే వేసాను గాయస్. సో ఈ ఎపిసోడ్ ఎన్నో ఎపిసోడ్ అని మీరు అనుకోవచ్చు. సో గాయస్, మీరైతే నా యూట్యూబ్ ఛానల్ పోయి చెక్ చేసుకోనికి ఇది 11th ఎపిసోడ్ గాయస్, 11th ఎపిసోడ్. ఎస్ గాయస్, సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోయే యాడ్ ఆన్ పేరు ద న్యూ ప్లేయర్ యానిమేషన్ యాడ్ ఆన్. ఎస్ గాయస్, న్యూ ప్లేయర్ యానిమేషన్ యానిమేషన్ యాడ్ ఆన్ అయితే మీకైతే కొన్ని కొత్త ఫీచర్స్ అయితే వస్తాయి గాయస్ మీ క్యారెక్టర్ మీద. సో గాయస్, ఇలా బోరింగ్గా నడుచుకుంటూ వెళ్ళి మీకు ఏం బోర్ అంపించలేదా గాయస్? లాస్ట్ ఈజ్ ఇట్లా బాక్స్ షేప్లో అనే మన బాడీ ఉండడము, ఇట్లా బోర్ అంపించాలి గాయస్ మీకు. సో గాయస్, సో అందుకోసమే మీకోసం ఇది న్యూ ప్లేయర్ యానిమేషన్ యాడ్ ఆన్. సో గాయస్, మీరు చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ హ్యాండ్స్ అయితే షేక్ అవుతున్నట్టు అయితే అనిపిస్తున్నాయి. ఇంకా మీకు ఇక్కడ కొత్త జంప్ మూమెంట్ అనేది చేంజ్ అయినట్టు అయితే అనిపిస్తుంది. చూడండి ఒకసారి, విత్ హ్యాండ్స్ కూడా కొంచెం లైట్గా కర్వ్ అయితే వచ్చింది. సో ఇది రియల్గా అనిపించడానికి. సో మీరు ఇక్కడ స్టార్టింగ్లో అయితే మీ ఇక్కడ మీ స్వాడ్ అయితే వేసేసుకోండి. అంటే మీకు మీ నచ్చిన స్వాడ్ అయితే, నాకు నచ్చిన స్వాడ్ అయితే డైమండే గాయస్. సో నెదరైట్ ఎందుకు తీసుకోవాలంటే నెదరైట్ మంచిదే కానీ అంత కలర్ ఉండదు. సో చూసినట్టయితే మీరు మీ హ్యాండ్లో అయితే స్వాడ్ పెట్టుకుంటారు. సో స్వాడ్ అయితే లిటిల్ బిట్ మీకు కొంచెం పెద్ద అయితే అనిపిస్తున్నట్టుంది. సో ఇక్కడ చూడండి గాయస్, ఇవైతే ఫోర్స్ అయితే పెట్టేసిండు. సో ఇక్కడ చూడండి గాయస్, చూడండి ఇంత స్టైల్గా కొడుతుండు. సో యాజ్ మీరు చూసినట్టయితే గిదే ఈ యానిమేషన్ ఒక యాడ్ ఆన్. సో మీకు వింత రకాలుగా అయితే ఉంటుంది గాయస్. సో మీకు డైమండ్, డైమండ్ యాక్స్, ఇవన్నిటికి ఒక్కొక్క రకమైన డైమండ్కి, డైమండ్ పికాక్స్ కూడా ఒక లాంటిది, ఒక రాక్ గుర్తున్నట్టయితే మీకు ఇక్కడ యానిమేషన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ యాక్స్ కూడా, యాక్స్ ఒక చెట్టు నక్కుతున్నట్టయితే యానిమేషన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ బోకి అయితే నార్మల్ది అయితే ఇచ్చిండు గాయస్, బోకి అయితే. సో బోకి కూడా ఇచ్చాడు గాయస్, బోకి ఒక స్పెషల్ యానిమేషన్ అయితే ఇచ్చాడు. సో ఒక బాహుబలిలో మీరు కొడుతున్నట్టు ఒక ఫోజ్ అయితే వచ్చింది. సో గాయస్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ నార్మల్ హ్యాండ్స్లలో కూడా పవర్ వచ్చినట్టు చూడండి గాయస్, బ్రూస్లీలా వచ్చింది గాయస్ ఫోజ్ అయితే. ఇంకా మీరు ఇప్పుడు క్రియేటివ్లు ఉన్నాకో గాయస్, మీకు ముందైతే సైడ్లో వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీకు క్రియేటివ్లు ఉన్నాకో గాయస్, మీరు గుర్తున్నప్పుడు కూడా మీకు ఒక లాంటి ఫోర్స్ అయితే వస్తుంది, ఒక అల్ట్రా ఫోర్స్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఇక ఎగురుతుంటే కూడా మీకు ఇక్కడ సూపర్ హీరోలా ఇట్లా ఇస్తారు గాయస్. సో మీకు అయితే ఎగురుతున్నట్టు కూడా ఒక స్టైల్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని ఆన్లైన్లో కూడా యూజ్ చేయవచ్చు గాయస్ గిమ్బోర్డ్ అయితే. సో ఇక్కడ చూసినట్టయితే ఎంత స్టైల్గా వచ్చిందో అంతే స్టైల్గా కూడా చూసినట్టయితే స్పైడర్ మ్యాన్ దిగండి గాయస్. సో మీకు ఇంకోసారి చూస్తా చూపిస్తా గాయస్, మీరు చూడలేనట్టు. సో ఇక్కడ చూడండి, చూసినా గాయస్ స్పైడర్ మ్యాన్ లాగా వచ్చింది. సో గాయస్, ఇది ఈరోజు ఈరోజు మోడ్ గాయస్. సో మీరు నా వీడియోస్ చూస్తున్న ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయడం గాయస్. సో దీని మీద అయితే నేను ఒక వీడియో ఇవ్వబోతున్నా. సో గాయస్, ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుండి డౌన్లోడ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో లేదా రావు, డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్లలో. ఇప్పటి నుండి అయితే అన్నిటికన్నీ డౌన్లోడ్ లింక్స్ నా డిస్కార్డ్ సర్వర్లో అయితే వస్తాయి. సో గాయస్, డిస్కార్డ్ ఏంటంటే మీకు ఆ చాటింగ్ అయితే యూస్ఫుల్ ఉంటుంది వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాయస్ ఇది. సో గాయస్, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాది డిస్క్రిప్షన్లో అయితే డౌన్లోడ్, అదే డిస్కార్డ్ లింక్ అయితే ఉంటుంది, దాంట్లో పోయి క్లిక్ చేస్తే మీరు నా డిస్కార్డ్ అయితే జాయిన్ అవుతారు. సో అప్పుడు మీరు నేను చాటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాల్సిన డౌన్లోడ్స్ లింక్స్ అయితే ఒక సెక్షన్లో అయితే ఉంటాయి. సో ఆ సెక్షన్లో పోయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మైక్రాఫ్ట్ యాక్టర్లు ఉంటే వాళ్ళకి యానిమేషన్ నచ్చినట్లయితే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఛానల్ని. ఇంకా కామెంట్లలో అయితే మీకు ఇంకేమైనా కొత్తవి కావాలంటే అది నాకు కామెంట్ అయితే వేయండి.
నేను దాని మీద ఆలోచించి మీకు రిప్లై ఇస్తా, ఇంకా వీడియో అయితే చేసి పెడతా. సో గైస్ నన్ను ఇంకోటి అడగడం మర్చిపోయాను గైస్, మీకు చెప్పడం మర్చిపోయాను. సో గైస్ నన్ను ఈ యానిమేషన్ మీద అయితే మా ఫ్రెండ్ ఒకడు మిస్టర్ స్మార్టీ బాయ్ అని ఒక యూట్యూబర్ అయితే నన్ను అడిగాడు గైస్, నువ్వు ఇలా ఎలా మూవ్ చేస్తున్నావు అని, ఇలా స్టైల్ ఎట్లా వచ్చింది గైస్, ఇలా ఫోజ్ ఎట్లా వచ్చింది నీకు అని. సో గైస్ అతని కోసమే నేను ఈరోజు మీకు డౌన్లోడ్ లింక్ అయితే పెట్టబోతున్నా, ఇంకా మీ ముందుకి వీడియో తెచ్చింది అతని వల్ల. సో సబ్స్క్రైబ్ టు హిమ్ ఆల్సో. సో ఈరోజుకైతే గైస్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.